సార్ నమస్కారం సార్. సార్ విజయవాడను వరదలు ముంచేయడం మనం చూస్తాం సార్. ఇప్పుడిప్పుడే కాస్త కుదుట పడుతుంది అక్కడ. అయితే ఈ నేపథ్యంలో రోజా గారు ఒక ట్వీట్ చేశారు సార్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రవేశపెట్టిన సంస్కరణలే ఇవాళ విజయవాడ ప్రజల్ని వరదల నుంచి గట్టెక్కించాయని చెప్పేసి చెప్తుంది. అంటే ఆయన పదవి కాలంలో ఉన్నప్పుడు ఎటువంటి సంస్కరణలు అయితే అవి తీసుకొచ్చారో ఇప్పుడు ఈ వరదల సమయంలో ప్రజలందరినీ ఆదుకున్నాయంటుంది. ఒకవైపేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వరదలు రావడానికి ఇది మ్యాన్ మేడ్ వరదలు చంద్రబాబు నాయుడు గారు సృష్టించారని చెప్పేసి ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నారు. రోజా గారు ఈ వరదల నుంచి కాపాడడం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ రకంగా ప్రొజెక్ట్ చేస్తుంది. అంటే ఇద్దరు అధ్యక్షులు ఒకరేమో వరదలు తీసుకొచ్చారు ఇంకొకరు కాపాడు అన్నట్టుగా ప్రొజెక్ట్ అవుతుంది సార్. మీరేం చెప్తారు సార్ ఈ ఇష్యూ గురించి? రావటం మానటం అనేది వీళ్ళ చేతుల్లో లేదు. వర్షం కురిపించే పరిస్థితులు వీళ్ళకి లేవు. వర్షాలు కురిశాయి, ఎందుకు కురిశాయి అనేది పక్కన పెట్టేస్తాయి. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో వర్షం పడింది అక్కడ. వర్షపాతం నమోదైంది, దానికి సంబంధించిన రికార్డులు వెరిఫై చేసుకోవచ్చు. రెండోది, ఇక్కడ చాలా కాన్షియస్గా బుడమేరు వరదకి కారణం అక్రమ ఆక్రమణలు. అది మైలవరంలో మొదలై ఆకివేడు దగ్గర కొల్లేరులో కలవాలి. కొల్లేరు ఆల్రెడీ ఆక్రమణలకు గురై ఉంది. కొల్లేరు క్లోజు, ఇది పోలవరం రైట్ కెనాల్ ద్వారా కృష్ణానదిలోకి వెళ్ళే కండిషన్ కూడా లేదు ఈ వాటర్. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ వరద ఉంది కాబట్టి రివర్స్ పంపింగ్ జరుగుతుంది. వెలగలేరు దగ్గర ఒక రిజర్వాయర్ ఉంది దీనికి, దానికి సంబంధించిన గేట్లు ఎత్తేయటంతో చాలా ప్రాంతాల్లో ఇది గట్లు తెంపుకుని రోడ్ల మీదకు ప్రవహించింది బుడమేరు. దాంతో విజయవాడలో లోతట్టు ప్రాంతాల్లో అంటే దేవీనగరు, కనకదుర్గ నగరు, రామలింగేశ్వరపేట ఇలాంటివన్నీ, అయోధ్య నగరు, ఈ ఏరియాలన్నీ కూడా మునిగాయి, భారీగా నీట మునిగాయి. ఇందులో ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువ. అజిత్ సింగ్ నగర్ వైపు ఆక్రమణలు విపరీతంగా జరిగినాయి. ఆ కొనుక్కున్న వాళ్ళు బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఇదేదో సురక్షితమైనటువంటి ప్రాంతం అని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్తే కొనుక్కున్నాం, తీరా ఇప్పుడు మునిగాక అర్థమైంది అని మాట్లాడారు. వాళ్ళు కట్టుకుందే ఏట్లో ఇల్లు కట్టుకుని మునగద్దంటే ఎట్లా కుదురుతుంది? మునిగింది. అపార్ట్మెంట్లు కట్టారు, అవి మునిగినాయి. ఇంట్లో ఏ వస్తువు పనికిరాదు అనే పరిస్థితులు వచ్చే లెవెల్లో మునిగినాయి అన్నీ. సో దీనికి ఎవరి ప్రభుత్వం కారణము అంటే అన్ని ప్రభుత్వాలు కారణమే. ఏది కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, అందరి తాలూకా నమూనాలు అంటే అందరి తాలూకా పుట్టుమచ్చలు ఉన్నాయి అక్కడ. నందమూరి నగర్ అనే పేరుతో కొన్ని పేటలు వెలిసినాయి, రంగానగర్లు వెలిసినాయి, ఇలా ఒక్కొక్క నాయకుడి పేరుతో ఒక్కొక్క కాలనీలు వెలిసినాయి. అదేమిటి, సింగనగర్ ఫ్లైఓవర్ పక్కన అది పత్తా భూమి అని చెప్తున్నారు, కానీ అది కూడా ముంపు ప్రాంతమే. చాలా కాలం పాటు ఆ ఏరియాలో నిర్మాణాలు ఏం రాలా. బుడమేరుకి పక్కనే ఉంటుంది అది, బుడమేరులో భాగం అనేది ఒప్పుకోవట్లేదు. కానీ ఒక పోలీస్ కాలనీ కూడా వచ్చింది అక్కడ బిటి నాయక్ గారి సతీమణి పేరుతో, ఇందిరా నాయక్ నగరం వచ్చింది, అది కూడా మునిగింది. ఒక కట్ట ఉంటుంది, అది బుడమేరు కట్ట కాదు అని చెప్తున్నారు, కానీ కట్ట అయితే చాలా కాలంగా ఎగ్జిస్టింగ్లో ఉంది. ఆ కట్ట మీద దేవాలయాలు ఉంటాయి, దాని పక్కన పాత రోజుల్లో నిర్మాణాలు ఉండేవి కాదు, ఇప్పుడు చాలా నిర్మాణాలు వచ్చినాయి, అవన్నీ మునిగినాయి. అటువైపుకే ఆంధ్రప్రభ కాలనీ లాంటివి ఉంటాయి, అవి కూడా పట్టాభూములే అని చెప్తారు, కానీ చెప్తున్నారు పట్టాభూములే కావచ్చు, అది రిజిస్టర్డ్ వ్యవహారాలే, అయినప్పటికీ అవి కూడా మునిగినాయి. అంటే చాలా ఒక రకంగా బుడమేరు అది ప్రవహించాల్సిన ప్రాంతాన్ని కుదించటం వలన ఆ వాటర్ ఇలా విస్తరించింది. దానికి ఎవరు బాధ్యులు అంటే అందరూ బాధ్యులే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాధ్యుడే. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆవిడ ఏదో రిటైరింగ్ వాళ్ళు కట్టాడు అని చెప్తోంది, కానీ కట్టింది తెలుగుదేశం హయాంలో మొదలైంది, అది చంద్రబాబు టైంలో. పాత రోజుల్లో ఎప్పుడు కేఎల్ రావు టైం నుంచి ప్రపోజల్ అయింది, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళని వెకేట్ చేయించి కట్టారు అది. అప్పుడు ఆ వెకేట్ చేసినటువంటి వాళ్ళ తరఫున కోర్టుల్లో కేసులు వేశారు వైసీపీ వాళ్ళు.
ఏం డిమాండ్ చేయాలి వీళ్ళు, అక్కడ వాళ్ళ నిర్మాణం జరగాలి, ఆ వెకేట్ చేసిన వాళ్ళకి ఇమ్మీడియట్గా మీరు వేరే చోట నివాస గృహాలు ఇవ్వాలి అనే డిమాండ్తో పోరాటం చేసి వాళ్ళు దాన్ని సాధించుంటే అప్పుడు ఆ వాల్ కంట్రిబ్యూషన్లో వీళ్ళ వాటా ఉన్నట్టుగా భావిస్తుంది ప్రపంచం. అది జరగాల, వీళ్ళు కోర్టులో కేసులు వేశారు, అక్కడ నుంచి నిర్వాసితుల్ని చేస్తున్నారు అని. చాలా సందర్భాల్లో విజయవాడలో కాలవ కట్టల మీద ఇళ్ల నిర్మాణం అనేది ఆదిమ కాలం నుంచి ఉంది. విజయవాడ నిండా కాలువలు ఉంటాయి. అంటే విజయవాడలో ఏ పౌరుడైనా సరే రోజు తన దైనందిక జీవితంలో ఒకటి లేక రెండు బ్రిడ్జిలు దాటకుండా రోజు కంప్లీట్ అవ్వదు ఎవరికి. పాత రోజుల్లో అయితే కనీసం రెండు బ్రిడ్జిలు దాటాలి, ఒక రైల్వే ట్రాక్ దాటాలి. ఈ మధ్యకాలంలో ఊరి మధ్య నుంచి వెళ్ళేటువంటి ఒక రైల్వే ట్రాక్ని తీసేసి ఊరి చివరికి జరిపారు. బీఆర్టీఎస్ రోడ్డు అని వచ్చింది, ఆ రోడ్డు మొత్తం రైల్వే ట్రాక్. అది పాత రోజులు ఆ ట్రాక్ తీసేశారు, తీసేసి దాన్ని ఊరి చివరి నుంచి నడుపుతున్నారు. ఇప్పుడు ఆ ట్రాక్ నడుస్తున్నటువంటి ఏరియాలోనే మునిగినాయి. దాన్ని చూడటానికే నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ఆయన పక్క నుంచి ట్రైన్ వెళ్ళింది, చూసాం మనం, ప్రమాదమే అది. సో ఇలాంటి సందర్భం ఉంది విజయవాడలో. అది నదికి పక్కన ఉన్నటువంటి ప్రాంతం, నదికి పక్కన ఉండటంతో పాటు ఈ ప్రమాదం గురించి కేఎల్ రావు గారి రోజుల నుంచి మొత్తుకుంటూనే ఉన్నారు. అది ఇప్పుడు కొత్తగా మొత్తుకుంటున్నది కాదు, జగన్మోహన్ రెడ్డికో చంద్రబాబుకో సంబంధించిన వ్యవహారం కాదు, గత ప్రభుత్వాల వైఫల్యాలు కూడా ఉంది. అనేక 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విజయవాడ కలెక్టరేట్లో కూర్చుని మాట్లాడాడు, ఈ బుడమేరు ఆక్రమణలు తొలగించి అక్కడ రిటైనింగ్ వాల్ కట్టవాలను అని. అది కేవలం 15 రోజులు హడావిడి చేసి అయిపోయింది ఆ కార్యక్రమం. ఇలా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు, పర్మనెంట్ సొల్యూషన్ చూడాలి దీనికి అని. పర్మనెంట్ సొల్యూషన్ అంటే మీరు ఆక్రమణలు తొలగించి వాళ్ళకి వేరే చోట నివాస యోగ్యమైనటువంటి ప్రదేశాల్లో, భద్రత ఉన్న ప్రదేశాలలో గృహ నిర్మాణాలు జరిపి వాళ్ళని అక్కడికి తరలించి ఆ ప్రాంతం మొత్తం వేకేట్ చేసి దాన్ని బుడమేరుగా గుర్తించి దానికి ఒక రిటర్నింగ్ వాల్ కట్టి దాని ఒరిజినల్ విస్తీర్ణంలో చేయగలిగితే భవిష్యత్తులో వరద నీళ్ళు వచ్చినప్పుడు ఆ ప్రమాదం లేకుండా ఉంటుంది. 3 ఏళ్ళు వరుసగా చూసాం నీళ్లు రాలేదు అని చెప్పి ఇల్లు కట్టేస్తే 4వ 7 వరద రాదని గ్యారంటీ లేదు కదా. అదే జరిగింది, ఇక్కడ జరిగింది, గోదావరిలో కూడా అదే జరుగుతుంది. ఎంక్రోచ్మెంట్స్ కాని నది ఏదైనా ఉందా దేశంలో అనేది చూడాలి ముందు. దానికి రాజకీయ నాయకులు కారణం. విజయవాడ అనేది వలసల ఊరు. అది ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి, ప్రకాశం జిల్లా నుంచి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి వలసలు వస్తారు. అక్కడ ఆ వలసలు వచ్చిన వాళ్ళు విజయవాడలో ఉండేటువంటి హమాలీలు అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే. అలాగే వన్ టౌన్లో ఉన్నటువంటి రకరకాల కమ్యూనిటీస్ ఏవి కూడా అక్కడ అక్కడ నేటివ్ కమ్యూనిటీస్ కాదు, వలస వచ్చిన వాళ్ళే. ఈ వలస వచ్చినటువంటి కమ్యూనిటీస్ తాలూకా ప్రాబల్యం ఎక్కువ. నైజాం ప్రాంతం నుంచి వెళ్ళినోడు కూడా చాలామంది ఉన్నారు. అక్కడ నైజాం గేట్ అని ఒక ఏరియా ఉంటుంది. అలాగే మొగల్రాజ్పురం, క్రీస్తురాజపురం ఏరియాలో కూడా ఒక నైజాం నుంచి వెళ్ళిన వాళ్ళ కాలనీ ఉంది. ఇలా అనేక ప్రాంతాల నుంచి అక్కడికి పనుల కోసం వెళ్ళిన వాళ్ళు ఎక్కడుండాలి అన్నప్పుడు ఎక్కడో చోట బతకాలి కాబట్టి కాలువ ఒడ్డున ఇల్లేసుకుంటారు, లేకపోతే నది ఒడ్డున ఇల్లేసుకుంటారు, లేకపోతే ఆ బుడమేరు ఒడ్డున వేసుకుంటారు, లేకపోతే గుట్టల మీద కొండల మీద వేసుకుంటారు. మన కొండ చర్యలు వెనకబడి కొన్ని ఇళ్ళు కుప్పగులు చచ్చిపోయారు కదా జనాలు, మొగల్రాజపురం ఏరియాలో. నిన్న కాక మొన్న జరిగిన ప్రమాదం అది. ఆ కొండల మీద ఇళ్ళకి పర్మిషన్లు ఇచ్చింది ఎవరు? కాబట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ. అంటే ఈ ఇల్లు వేసిన వాళ్ళని గుర్తించి, వాళ్ళకి ఇల్లు లేవు కాబట్టి అక్కడ వేసుకున్నారు అని గుర్తించి, వాళ్ళ మీద దయతో వాళ్ళని ఒక భద్రమైనటువంటి ప్రదేశానికి తీసుకువెళ్ళి ఇల్లు నిర్మించి ఇవ్వాలి. అది ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం అనేది ప్రజాస్వామ్యం అని చెప్తున్నారుగా, ప్రజల సేవక, ప్రజలకు సేవ చేయడానికి ఉంది ప్రభుత్వం అనేది కనుక వీళ్ళు గుర్తిస్తే అది వాళ్ళ బాధ్యతగా స్వీకరిస్తారు. ప్రజలు మాకు బాసులు అనుకుంటే, ప్రజలు మాకు బానిసలు అనుకుంటున్నారు కాబట్టి లాఠీ ఛార్జ్ చేసి ఇల్లు పీకేసి గెంటేస్తారు. మాకు ఇల్లు లేవు మహప్రభు అని కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడానికి వస్తే కొడతారు.
కేసులు పెడతారు. వాళ్ళెవరు మాకు ప్రభువులు అని చెప్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని, ప్రజలను ప్రభువులుగా ఎందుకు భావిస్తున్నారు? బెగ్గర్లుగా భావిస్తున్నారు, ముష్టివాళ్ళుగా భావిస్తున్నారు. ప్రజలకు ఏది కావాలన్నా వెళ్ళి ధర్నా చేయాలి. ధర్నా చేస్తే 144 సెక్షన్ ఉందని వచ్చి దాడి చేస్తాడు పోలీసు వాడు, కేసులు పెడతాడు, జైళ్ళలో వేస్తాడు. ఎక్కడైనా ఇల్లు వేసుకుంటాము అంటే, అయ్యా మాకు ఉండటానికి చోటు లేదయ్యా, మేము అద్దెలు పెట్టుకొని బతకలేము, ఎక్కడైనా మాకు దానికి జాగా చూపిస్తే బతుకుతామని ఎవరన్నా వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో అడిగితే వాడికి ఆ ఇల్లు ఏర్పాటు చేసే పరిస్థితి కలెక్టర్ ఆఫీస్లో ఉంటుందా? వ్యవస్థ లేదు. దాని గురించి ఎవరో ఆలోచించరు. వీళ్ళు వెళ్ళి ఎక్కడో చోట ఆక్రమించాలి. ఆక్రమించేస్తే ఆక్రమణలు తొలగించమని వాళ్ళు వచ్చినప్పుడు, అయ్యా తొలగిస్తే ఎక్కడికి పోతాం అన్నప్పుడు, ఇవి తొలగిస్తే ఇది పెద్ద గొడవ అవుతుంది కాబట్టి వీళ్ళకి వేరే చోట ఇచ్చి, ఏ బాంబే కాలనీలు లాంటివో కేంద్ర ప్రభుత్వపు నిధులతోనూ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంతోనూ లింక్ చేసి ఎక్కడో చోట నిర్మాణం చేసి అక్కడికి వీళ్ళని తీసుకెళ్ళి పడేసి అలా కంటితుడుపు చర్య చేస్తారు. ఇందులో కొంతమందికి అలాట్మెంట్స్ వస్తాయి, కొంతమందికి రావు, అదో గందరగోళం. ఇది కండిషన్ ఈ దేశంలో. కాబట్టి తెలుగుదేశం హయాంలో దారుణాలు జరిగాయి, మా హయాంలో అద్భుతంగా మేలు జరిగింది. మా హయాంలో జరిగిన మేలు వలన ఇప్పుడు జనాలు బాగుపడ్డారు. ఆవిడ చెప్తోంది ఏంటి, ఏవో కొన్ని వాహనాలు కొన్నారు ఆ టైంలో పారిశుద్ధ్యానికి, ఆ వాహనాల వలన ఇప్పుడు చాలా ఉపయోగం జరిగింది. ఆయన ఇంట్లో డబ్బులతో కొనలేదు, అది ప్రజల డబ్బులతో కొన్న వ్యవహారమే కదా. అప్పటి ప్రభుత్వం ఒక కార్యక్రమం కోసం, రేషన్ పంపిణీ కోసం కొన్న వాహనాలు ఇప్పుడు వాడుతున్నారు. దీనికి దానిలో ఇదే ఉంది పెద్ద, వాళ్ళ ఇంట్లో డబ్బులతో కొని ఉంటే అది మాట్లాడవచ్చు. గతంలో వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కట్టినటువంటి కార్యాలయాల్లో వీళ్ళ యాక్టివిటీస్ నడిచినాయిగా. దాన్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చుగా, మేము కట్టించిన వాటిలో మీరు చేస్తున్నారు అని. వీళ్ళందరూ ఎవరు ఏ డబ్బులతో చేస్తున్నారు, ఇవన్నీ ప్రజల డబ్బులతో చేస్తున్నారు. ఆ ఎరుక కోల్పోయి మా ప్రభుత్వ హయాంలో అని మాట్లాడటమే ఒక బాసిస్టు ధోరణి. ఆ బాసిస్టు ధోరణితోనే రోజా గారు మాట్లాడారు. అంతకు మించి అది పొలిటికల్ గోల. అంటే ఒక పాత సామెత ఉంది, చచ్చిపోయి ఒకడేడుస్తుంటే అని, ఆ పద్ధతిలో ఉంది. అంటే పేలాలు వేయించుకుని తింటాం, పేలాలు వేయించుకునే పద్ధతిలో మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎవ్వరికీ సంబంధం లేదు. ప్రభుత్వం ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించడం అనేది ఎప్పుడూ జరగదు.